జాతిపితా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు పెదపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గీయ మహాత్మా గాంధీ గారి 152వ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీ మాతృకి పూలమాలలు వేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాలు నివాళులర్పించడం జరిగింది. ఇలా మహాత్మా గాంధీని మర్చిపోయేవారు ఎవరు లేరు. ఈరోజు ప్రపంచ దేశాల్లో కూడా పేరున్నటువంటి మహాత్మా గాంధీ ఈ దేశం కోసం పోరాడి ఉప్పు సత్యాగ్రహం చేసి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని చూసినప్పుడే మన భారతదేశం పైకి వస్తుందన్నారు. కానీ ఇంకా అవి లేదు. కానీ ఈ ఒక్కరోజే గాంధీ మాతృని ఆత్మశాంతి కోసం ఈ ఒక్కరోజే బంద్ పెడతారు. కానీ ఈ మద్యపానాన్ని మొత్తానికే బంద్ చేయాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ కలలు కన్నాడు. ఉప్పు సత్యాగ్రహం చేసి దండయాత్ర చేసి ఇలా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహా గొప్ప నాయకుడు. ఇలా ఆయన చనిపోయే ముందు కూడా నాథురాం గాడ్సే కాల్చి చంపినప్పటికి కూడా లాస్ట్ చనిపోయే ముందు నన్ను చంపిన వాడిని కూడా మీరు ఏమన్నా కానీ చెప్పినటువంటి మహా గొప్ప నాయకుడు. ఆయన చూపినటువంటి ఆచారాలను ఇలా మహాత్మా గాంధీ పోరుబందరు ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ దేశాన్ని ఒక ప్రగతి పదంలో నడిపించినటువంటి మహా గొప్ప వ్యక్తి. ఆయన చూపినటువంటి ఆశ ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ఆయన చూపెట్టే బాటలు నడిచి ఆయన 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 కలలు నెరవేర్చాలే. ఇలా సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగినప్పుడే నా ప్రజలు సుఖంగా ఉంటారని చెప్పిడు. మరి అయినప్పటికీ కూడా మనకి ఇంకా మన రాజకీయాలన్నీ ఇలా దాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వాలు నడుపుకోవడానికి దొడ్డిదారినటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఆయన చూపెట్టే మార్గంలో నడిచి మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని